డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 2వ స్నానకోత్సవంలో వర్చువల్గా రాష్ట్ర గవర్నర్ మరియు విశ్వవిద్యాలయం కులపతి బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొని సందేశం అందించారు. ముందుగా డిగ్రీలు పొందిన విద్యార్థులు అందరికీ అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థి కష్టపడి సంపాదించిన జ్ఞానం వారి జీవితంలో సాధ్యమైనంత ఉత్తమమైన రీతిలో నడిపించడానికి మరియు సమాజంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు సహాయం చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, అలానే ముందు ముందు మరింత సంక్లిష్టమైన మరియు అంతర్ ఆధారిత ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఉన్నత విద్య కొత్త నైపుణ్యాలు, విస్తృత ఆధారిత జ్ఞానం మరియు విస్తృత శ్రేణి సామర్థ్యాలతో గ్రాడ్యుయేట్ సిద్ధం చేయాలని తెలిపారు. ఉన్నత విద్యలో నాణ్యతను కొనసాగించడానికి మరియు మెరుగుపరచడానికి బలమైన నియంత్రణ యంత్రాంగంతో జవాబుదారీతనం మరియు అక్రిడేషనింగ్ వ్యవస్థలు అవసరమని, సముచితమైన పాలన నిర్మాణాలతో మంచి నాణ్యత గల విద్యా సంస్థల నుండి శ్రేష్టత ప్రవహిస్తుందని ఆయన పేర్కొన్నారు. And Chairman Parliamentary Standing Committee, today's chief guest, Dr. Adimoolam Suresh, Honorable Minister of Education, Government of Andhra Pradesh, Professor K. Hamilton Laredi, Chairman FC, are unable to present due to hectic official works. Respected elected people's representatives, former Vice Chancellors, esteemed members of the Executive Council, members of the faculty, supporting staff. Teaching and learning process. The principles of equitable and inclusive education, universal access of education.